ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వీటి కోసం రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉద్యమాలు బాటలో నడవాల్సిందేనని ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా డివిజనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వై విశ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఎల్ఐసి బ్రాంచ్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రౌతు ఉదయసాగర్ మాట్లాడుతూ, ఎల్ఐసి అభివృద్ధికి ఏజెంట్స్ చేస్తున్న కృషి వెలకట్టలేనిదని, సమిష్టి కృషితో ముందుకు నడుస్తుందని తెలిపారు. దేశానికి ఆర్థికంగా ఎల్ఐసి వెన్నుముకగా నిలుస్తుందని, అటువంటి సంస్థను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ప్రెసిడెంట్ ఆర్ శ్రీనివాసరావు, సెక్రటరీ మైలపల్లి నాగేశ్వరరావు, పి రాంబాబు, సభ్యులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. డివిజన్ సెక్రటరీ, ఇప్పుడు ఈ రోజున మన రాజమండ్రి డివిజన్ తుని బ్రాంచి 2వ మహాసభ జరుగుతోంది. దానికి ఏంటంటే రాజమండ్రి నుంచి డివిజన్ ప్రతినిధులుగా మీ అక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. రాజమండ్రి తుని బ్రాంచి మహాసభ దాదాపు 100 మంది ఏజెంట్స్తో ఈ మహాసభ జరుగుతూ ఉంది. కొత్త కార్యవర్గం అన్నది వాళ్ళకి ఎన్నిక అన్నది చేసుకుంటారు. ప్రధానంగా ఈ యొక్క మహాసభలో నేను చర్చించవలసింది ఏంటంటే, ఎల్ఐసి లిస్టింగ్ నుంచి తొలగించాలి, అలాగే ఐపీఓని రద్దు చేయాలి, ఏజెంట్స్ అందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నది 69 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలకు పెంచాలి, అలాగే ఏజెంట్స్ అందరికీ కూడా మొత్తం అందరికీ మెడిక్లెయిమ్ సౌకర్యం కల్పించాలి, అలాగే మొత్తం అందరికీ కూడా ఎల్ఐసిలో క్లబ్ మెంబర్స్ అనేది 15% అనేది రద్దు చేయాలి అనేది ప్రధాన డిమాండ్స్తో మేము పనిచేస్తున్నాం. ఏజెంట్స్ అందరికీ కూడా మెడిక్లెయిమ్ ఐడి కార్డులు అని ఇవ్వాలి అని చెప్పేసి, అలాగే ఈ కోవిడ్ సందర్భంగా క్లబ్ మెంబర్ అనేది రిలాక్సేషన్ ఇవ్వాలి, ఏజెంట్స్ అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, మినిమం వేజెస్ ఏదైతే ఉందో కేరళ రాష్ట్రంలో వాళ్ళకి మినిమం వేజెస్ ఏ రకంగా ఇస్తున్నారో, అలాగే మన ఇక్కడ ఏపీలో కూడా మినిమమ్ వాళ్ళకి 18,000 రూపాయలు సాలరీ ఇవ్వాలి, అలాగే ఈ కోవిడ్ అడ్వాన్సులు ఏదే 50 తుని ఎల్ఐసి ఏఓఐ యూనియన్ సెక్రటరీని, ఎల్ఐసి ఏఓఐ యూనియన్ సెక్రటరీని మా యూనియన్ 2 సంవత్సరాలు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ మహాసభ ఏర్పాటు జరుగుతుంది. అయితే ఈరోజు 2వ జనరల్ బాడీ సమావేశానికి 100 మంది సుమారుగా హాజరయ్యారు. ఏజెంట్ సమస్యల పైన పోరాడడానికి మేము ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఏజెంట్కి ఎల్ఐసి భద్రత కల్పించాలి, అలాగే మెడిక్లెయిమ్ క్లాస్ 1 కార్డులు ఇప్పించాలి, అలాగే కరోనా అడ్వాన్స్ 50,000 ఇచ్చేయన్నారు. ఆ అడ్వాన్స్ మళ్ళీ కార్పొరేషన్ మళ్ళీ రికవర్ చేసుకోవడానికి దాన్ని